తెలుగుదేశం కేంద్ర కార్యాలయంతో పాటు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైకాపా నేతలు విచారణకు సహకరించడం లేదు. చాలా ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు అంటూ దాతవేత్త ధోరణి ప్రదర్శించారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని పోలీసులు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాం, న్యాయవాది గవాస్కర్ మంగళగిరి పోలీస్ స్టేషన్లో పోలీసుల విచారణకు హాజరయ్యారు. వీరందరినీ పోలీసులు వేర్వేరుగా విచారించారు. శనివారం రాత్రి 8 గంటలకు విచారణకు వచ్చిన జోగి రమేష్ను పోలీసులు గంటపాటు ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముగ్గురు పాస్పోర్టులు సమర్పించగా ఇద్దరు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. దేవినేని అవినాష్, గవాస్కర్, తలసల రఘురాం వీరు ముగ్గురు వారి యొక్క పాస్పోర్ట్స్ని అప్పగించడం జరిగింది. సీఎం గారి ఇంటి దగ్గర కేసులో ముద్దయినటువంటి జ్యోతి రమేష్ ఆయన తన పాస్పోర్ట్ మేలోనే ఎక్స్పైర్ అయిపోయిందని అన్నాడు, రెన్యువల్ చేసుకోలేదని అన్నాడు. ఆ పాస్పోర్ట్నే వసపరచుకోవడం జరిగింది. అతను రెన్యువల్ చేసుకున్న తర్వాత కొత్త పాస్పోర్ట్ని వసపరుస్తానని అండర్టేకింగ్ ఇచ్చాడు. లేళ్ల అప్పిరెడ్డి తన పాస్పోర్టు లేదని చెప్పారు. పోలీసులకు ఫోన్లు అప్పగించేందుకు నిందితులు నిరాకరించారు. తాము ఫోన్లు వాడడం లేదని బదులిచ్చారు. కోర్టులు ముందస్తు బెయిల్స్ నిరాకరించే వరకు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన నిందితులను పోలీసులు అదే విషయంపై ప్రశ్నించారు. అయితే తాము ఇళ్ల వద్దే ఉన్నామని, ఎక్కడికీ వెళ్లలేదని బదులిచ్చారు. జోగి రమేష్ మాత్రం వరదల వల్లే తాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానని చెప్పినట్లు తెలిసింది. తాము అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పలేదని పోలీసులు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ఆ ప్రశ్నలకు వారు కరెక్ట్ సమాధానాలు అయితే చెప్పలేదు. వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నామని అన్నారు, కానీ మా పోలీసు బృందాలు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఇంటి దగ్గర లేదు. చాలా ప్రశ్నలకు తెలియదని, ఎక్కడికి వెళ్ళలేదని చెప్పారు. అదేవిధంగా దర్యాప్తులో భాగంగా వారి వాడుతున్నటువంటి ప్రస్తుత సెల్ ఫోన్లు మాకు వసపరచమని చెప్పాము, కానీ వాళ్ళు ఆ సెల్ ఫోన్స్ని వసపరచలేదు. కేసు దర్యాప్తులో భాగంగా మేము 91 సిఆర్పిసి ప్రకారం వాళ్ళని ఆ సెల్ ఫోన్స్ని వసపరచమని చెప్పినప్పుడు వసపరచాలి. ఏ క్వశ్చన్ కూడా రిపీట్ కావాలి. మాకు పూర్తిగా సహకరించలేదనే భావిస్తాము. వాళ్ళు చెప్పిన సమాధానాలని మేము క్రాస్ చెక్ చేసుకుంటాము. అది నిజమా అబద్ధమా అన్నది వెరిఫై చేసుకుని తెలుస్తాము. గత 5 ఏళ్లు అవకాశం దొరికినప్పుడల్లా నోరు పారేసుకున్న వైకాపా నేతలు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.